నమస్కారం అండి. మనము ప్రతిరోజు యూట్యూబ్లో రకరకాల ఛానల్స్ నుండి మనకు నచ్చిన వీడియోస్ చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏదైనా ఒక రోజు ఆ వీడియోస్ మళ్ళీ చూడాలనిపించింది అనుకోండి, యూట్యూబ్లో ఆ వీడియో దొరకడం కొద్దిగా కష్టమవుతుంది. ఎంత వెతికినా ఒక్కొక్కసారి ఆ వీడియో దొరకకపోవచ్చు కూడా. అప్పుడు మనకు ఏమనిపిస్తుంది, ఎప్పటికప్పుడు మనకు నచ్చిన వీడియోస్ చూసిన వెంటనే మన మొబైల్లోకి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటే బాగుండనిపిస్తుంది కదండి. యూట్యూబ్లో ప్రతి వీడియో కింద డౌన్లోడ్ అని ఉంటుంది, కానీ ఆ డౌన్లోడ్ చేస్తే తర్వాత మళ్ళీ మనం యూట్యూబ్ ఓపెన్ చేసి మాత్రమే చూసుకోగలము. అంతేగాని పూర్తిగా మన మొబైల్లోకి మన గ్యాలరీలోకి అయితే ఆ వీడియో రాదండి కదండి. ఒక్కోసారి మనకు ఏమనిపిస్తుంది అంటే, ప్రీస్కూల్లో పిల్లలకు వీడియో ఆడియో రూపంలో చూపిస్తే కనుక ఎక్కువగా నేర్చుకుంటారు, బాగా నేర్చుకుంటారు. ఎందుకంటే పిల్లలకి టీవీ అంటే బాగా ఇష్టం, అంతే కదండి, కార్టూన్ ఛానల్స్ బాగా చూస్తూ ఉంటారు. అలాగే మన ప్రీస్కూల్ యాక్టివిటీస్ కూడా ఆడియో వీడియో రూపంలో చూపించి వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుంది అందరూ అనుకుంటూ ఉంటారు, అంతే కదండి. ఒకరోజు మన టీచర్ ఒకరు అడిగారండి, ఏంటంటే మన డిపార్ట్మెంట్ వారి యూట్యూబ్ ఛానల్లో చాలా కథలు ఆటలు పాటలు ఉన్నాయి సార్, అవి నాకు పెన్డ్రైవ్లో కావాలి. ఎందుకు అంటే మా స్కూల్లో టీవీ ఉన్నా సార్, ఆ టీవీలో వీడియోస్ చూపిస్తూ నేను ఎక్కువగా చెప్పవచ్చు సార్ పిల్లలకి అని చెప్పారండి. అలాగే స్పీకర్స్ కూడా ఉన్నాయి సార్, దాంట్లో ఆడియో వినిపిస్తూ వాళ్ళతో డ్యాన్స్ చేయించటము ఆటలాడిపించటము ఇంకా ఎక్కువగా చెప్పవచ్చు సార్ అని అడిగారండి. అందుకోసమేనండి మన కోసం ఈ వీడియో. ఈ ఇబ్బంది లేకుండా మీకు ఒక యాప్ గురించి చెప్తానండి. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే పూర్తిగా మనం ప్రతి వీడియో కూడా యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియో కూడా డైరెక్ట్గా మన మొబైల్లో మన గ్యాలరీలోకి వచ్చే విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో కాకుండా ఆడియో వరకు చాలనుకున్నా కూడా కేవలం ఆడియో వరకు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా మన మొబైల్లోకి మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనండి, చూద్దాము. చూసే ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి వీడియో అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. ఓకేనండి, చూద్దాము. మనందరి మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుందండి, ప్లేస్టోర్ మీద టచ్ చేయాలి. ప్లేస్టోర్ మీద టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఆల్ ఇన్ వన్ వీడియో డౌన్లోడర్ అని టైప్ చేయాలి. ఆల్ ఇన్ వన్ వీడియో డౌన్లోడర్, చూసారా, ఏఎల్ఎల్ ఆల్ ఐఎన్ ఇన్ ఓఎన్ వన్ విఐడిఈఓ వీడియో డౌన్లోడర్, ఆల్ ఇన్ వన్ వీడియో డౌన్లోడర్ అని మనం అక్కడ సెర్చ్ చేస్తే మనకి ఈ యాప్ కనబడుతుందండి. ఈ యాప్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ నా మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. మీకైతే ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఆ యాప్ని మనం ఓపెన్ చేయాలి, దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే, యూట్యూబ్లో ప్రతి వీడియోకి ఒక లింక్ ఉంటుందండి, యూట్యూబ్ లింక్. ఆ యూట్యూబ్ లింక్ని మనం అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ గమనించారా, పేస్ట్ అండ్ డౌన్లోడ్, సింపుల్. మనం ఏం చేయాలి, వీడియో క్రింద సరే ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తానండి. ఎగ్జాంపుల్గా మీకు ఒక వీడియో చూపిస్తానండి. ఈ వీడియో ఉందనుకోండి, ఈ వీడియో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆ వీడియో వస్తుంది, ప్లే అవుతుంది అక్కడ కదండి. మనకి ఈ వీడియో డైరెక్ట్గా మన మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ముందు మనకి ఆ వీడియో లింక్ కావాలి. ఆ లింక్ ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ మనకి షేర్ అని ఉంది, చూసారండి, షేర్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే చూసారా ఇక్కడ కాపీ లింక్ అని ఉంది, మనము ఆ కాపీ లింక్ మీద టచ్ చేయాలి. ఓకే, కాపీడ్ అని పడింది, చూసారా కింద. ఇప్పుడు మనకి ఈ వీడియోకి సంబంధించిన లింక్ మనకి కాపీ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ యాప్లోకి వెళ్ళాలి, వీడియో డౌన్లోడర్ యాప్లోకి వెళ్ళాలి. ఓకే, వచ్చేసాము. ఇక్కడ మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి వచ్చాం కాబట్టి ఏదో ఒక యాడ్ కనబడుతుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ కంటిన్యూ టు యాప్ ఆల్ ఇన్ వన్ వీడియో డౌన్లోడర్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేయాలి. చూసారా మళ్ళీ వచ్చేసింది యథావిధిగా. ఇప్పుడు మనము ఈ బాక్స్లో ఆ లింక్ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఆ బాక్స్ మీద చేత్తో టచ్ చేసి అట్లే పట్టుకోవాలి. ఇక్కడ పేస్ట్ అని చూపించింది, చూసారా, పేస్ట్, చూసారా, ఆ లింక్ ఇక్కడికి వచ్చేసిందండి. ఆ లింక్ మనకి పేస్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, పేస్ట్ అండ్ డౌన్లోడ్, దాని మీద టచ్ చేయాలి. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూపించింది, ఏంటంటే వీడియో మనకి 14 MB కావాలా, 4 MB కావాలా, 684 KB కావాలా, అంటే వీడియో సైజ్ అండి. 14 MB అనుకోండి కొద్దిగా క్లారిటీగా వస్తుంది వీడియో, అలాగే 4 MB అనుకోండి కొద్దిగా సైజ్ తగ్గుతుంది, అలాగే 684 KB అనుకోండి ఇంకా కొద్దిగా సైజ్ తగ్గుతుంది, క్లారిటీ తగ్గుతుంది. అలాగే మనకి ఆ వీడియోకు సంబంధించి వీడియో కాకుండా మనకి కేవలం ఆడియో వరకు కావాలనుకోండి, ఆడియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 408 KB 1.1 MB
ఆడియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము, వీడియో డౌన్లోడ్ చేసుకుందాము. నేను ఎగ్జాంపుల్గా 4 MB వీడియో చాలు అనుకుంటున్నాను, దాన్ని డౌన్లోడ్ చేస్తానండి. దాని మీద టచ్ చేస్తున్నాను, టచ్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, కింద డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేయాలి. చూసారు ఇక్కడ డౌన్లోడింగ్ అని పడిందండి, అంటే బ్యాక్ ఒక యాడ్ ఏదో వస్తుంది, మనకైతే డౌన్లోడింగ్ అని పడింది. ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అయిందా లేదా మనం ఎక్కడ చూసుకోవాలి, యాడ్ పోవాలంటే మనం ఏం చేయాలి, పైన ఇంటూ అన్నదిగా ఇంటూ మీద టచ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ పోయింది. ఇప్పుడు డౌన్లోడ్ అయిందా లేదా అనేది మనం ఎక్కడ చూసుకోవాలంటే డౌన్లోడెడ్ వీడియోస్ చూద్దామండి. దాని మీద టచ్ చేస్తున్నాను. చూసారండి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఇక్కడికి వచ్చేసిందండి, ఇక్కడైతే డౌన్లోడ్ అయింది. ఈ వీడియో మన గ్యాలరీలోకి వచ్చిందా లేదా అది కూడా మనం చూసుకోవాలి కదండి, చూపిస్తానండి. ఇప్పుడు నా మొబైల్లో గ్యాలరీలో వచ్చిందా లేదా చూద్దామండి. ఇక్కడ కింద గ్యాలరీ ఉంది కదండి, దాని మీద టచ్ చేస్తున్నాను. నా గ్యాలరీ ఓపెన్ అయిందండి. ఇక్కడ గమనించారా, వీడియో డౌన్లోడర్ అని ఉంది, దాంట్లో కింద 1 అని ఉంది, ఇదేనండి మనం డౌన్లోడ్ చేసింది. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. చూసారా ఇక్కడ ఒక వీడియో ఉందండి, దాన్ని ప్లే చేస్తున్నాను. ఓకేనండి, ఆ వీడియో వచ్చేసింది అన్నమాట మనకి, పూర్తిగా ఆ వీడియో వచ్చేసింది. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఉన్న వీడియో మన మొబైల్లోకి వచ్చేసినట్టేనండి. ఇప్పుడు మనం ఎప్పుడంటే అప్పుడు మన ఫోన్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చండి. అలాగే మరొక వీడియో డౌన్లోడ్ చేసి చూద్దామండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ జనవరి వెజిటేబుల్ స్టోరీ, జనవరి కూరగాయల కథ అని ఉంది కదండి, ఆ వీడియో ఓపెన్ చేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు మనకి ఆ వీడియో రన్నింగ్ అవుతుంది కదా. ఈ వీడియోని మనము డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలండి, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ షేర్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఈ విధంగా మనకి కింద కాపీ లింక్ అని పడింది కదండి, ఈ విధంగా కాపీ లింక్ అని పడింది కదండి, దాని మీద టచ్ చేయాలి. కాపీడ్, చూసారా లింక్ అనేది కాపీ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలండి, మన దగ్గర ఒక యాప్ ఉంది కదా, వీడియో డౌన్లోడర్ యాప్, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ పేస్ట్ యువర్ వీడియో లింక్ హియర్ అని చూసారా, చేత్తో ఆ బాక్స్ మీద ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ పేస్ట్ అని చూపిస్తుంది. చూసారా అక్కడ కాపీ అయింది, ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఆ పేస్ట్ మీద టచ్ చేస్తున్నాను. చూసారా అక్కడ లింక్ ఇక్కడికి వచ్చేసిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, పేస్ట్ అండ్ డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేయాలి. ఇక్కడ మనకి ఆ వీడియోకు సంబంధించి 26 MB సైజ్ కావాలా, 8.8 MB సైజ్ కావాలా, 2.3 MB సైజ్ కావాలా, మనకి నచ్చిన సైజులో ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను 2.3 MB చివరిది చూసారా, దాని మీద టచ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆ సైజ్ చాలనుకుంటున్నాను, అంతే. దాని మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ మరొకసారి డౌన్లోడ్ అని చూపిస్తుంది, ఇక్కడ ఈ డౌన్లోడ్ మీద టచ్ చేస్తున్నాను. చూసారా డౌన్లోడింగ్ అని పడిందండి, అంటే డౌన్లోడ్ అవుతుందని అర్థము. ఇక బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక యాడ్ వస్తూ ఉంటుంది కదండి, పైన ఈ మూలకి 1, 2, 3లు పడుతున్నాయి కదా, ఇక్కడ ఇంటూ మీద కొట్టేసుకుంటే ఆ యాడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ గమనించారా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అనమాట ఆ వీడియో, 2.28 MB కొద్ది కొద్దిగా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ పూర్తి అయిపోయిందండి, ఇక్కడ వ్యూ అని చూపిస్తుంది, కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఓకేనండి, మొత్తానికైతే డౌన్లోడ్ అయిపోయింది. ఈ డౌన్లోడర్ యాప్లో వచ్చిందో లేదో మనం చెక్ చేసుకోవాలంటే డౌన్లోడెడ్ వీడియోస్ దాని మీద టచ్ చేస్తున్నాను. చూసారండి, ఇందాక మనము ఈ వీడియో డౌన్లోడ్ చేసుకున్నాము, ఈ వీడియో డౌన్లోడ్ చేసుకున్నాము, దీంట్లో అయితే వచ్చేసిందండి. ఇప్పుడు నా మొబైల్లో గ్యాలరీలోకి వచ్చిందా లేదా చూసుకుంటానండి. నా మొబైల్లో కింద గ్యాలరీ అని ఉంది కదండి, ఆ గ్యాలరీ మీద టచ్ చేస్తున్నాను. చూసారండి ఇక్కడ వీడియో డౌన్లోడర్, దీంట్లో ఇప్పుడు 2 వీడియోస్ అయినాయండి, ఇందాక ఒకటి, ఇప్పుడు ఒకటి, 2 వీడియోస్ అయినాయండి. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకు నచ్చిన 2 వీడియోస్ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాము, ఇంతేనండి సింపుల్గా. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన తోటి వారందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.